Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు పోరాటం, ఇప్పుడు మౌనం. వెంకయ్య ఇదేంటయ్యా? వయసులో ఉన్నప్పుడు ఏ సిద్ధాంతం కోసం పోరాడారో కాలక్రమంలో అత్యున్నత పదవుల్లోకి వెళ్ళినంత మాత్రాన తమ భావజాలాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందా? భారత ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న వెంకయ్య నాయుడు రాజకీయ జీవితం చాలా సుదీర్ఘమైనది. పలు ఉద్యమాలలో పాల్గొన్న చరిత్ర ఆయన సొంతం. అంతేనా, సుదీర్ఘకాలం విపక్షంలో ఉండి అధికారాన్ని అందుకోలేని స్థాయిలో ఉన్నారు. అలాంటి ఆయన ప్రస్తుతం ఎలాంటి స్థానంలో ఉన్నారో తెలిసిందే. మరి రాజకీయ నేతగా ఎదిగే క్రమంలో జయ ఆంధ్ర ఉద్యమంతో పాటు విశాఖ ఉక్కు కోసం జరిగిన ఉద్యమంలో నాటి కేంద్ర సర్కార్పై ఆయన తీవ్రంగా పోరాడారు. అలాంటి వెంకయ్య ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన్ను ఆ పదవిలో కూర్చోబెట్టిన పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉంది. తన వారి కోసం, తన వారి హక్కుల కోసం వెంకయ్య ఇప్పుడు మాట్లాడారా? అధికారాన్ని అందుకోలేనంత దూరంలో ఉన్న వేళ, యువకుడిగా ఉన్న వేళలో తన వారి కోసం, తన ప్రాంత ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడిన వెంకయ్య ఇప్పుడు దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు ఎందుకు స్పందించడం లేదన్నది చాలా మందిని తొలిచేస్తున్న ప్రశ్న. ఇదే విషయాన్ని తాజాగా సంధించారు సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి. తాజాగా శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులోని పూండిలో విశాఖ ఉక్కు మత్స్యకారుల పాత్ర అనే అంశం మీద సదస్సు నిర్వహించారు. ఇందులో మాట్లాడిన నారాయణమూర్తి, తాను 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమంలో ఇప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చాలా చురుగ్గా పాల్గొనేవారని అన్నారు. ఇప్పుడు ఆయన మౌనంగా ఉండడం బాధాకరమని అన్నారు. నిజానికి ఆర్ నారాయణమూర్తికి మాత్రమే కాదు, ఎంతో మంది తెలుగువారికి, ముఖ్యంగా విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొనే వారందరికీ వెంకయ్య సుపరిచితులే కాదు, ఉద్యమ స్ఫూర్తికర్త. అలాంటి ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడు తన సొంత ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం గురించి పెదవి విప్పకపోవడం తెలుగువారిని బాధకు గురి చేస్తోంది. అప్పటి వెంకయ్య మళ్లీ రావాలని, విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి గళం విప్పాలని కోరుతున్నారు. తను నడిచి వెళ్లిన దారిని వెంకయ్య మర్చిపోయారా? ఒకవేళ అలా జరిగితే గుర్తు చేయాల్సిన బాధ్యత తెలుగువారందరి మీద ఉంది.